సత్యకుమార్ అని కూడా దాని మీద వాళ్ళు నిరసన తెలిపారు అని అంటున్నారు. అది సంగతి. దువ్వాడ మళ్ళీ చాలా రోజుల తర్వాత మండలంలో ప్రత్యక్షం అయ్యారు, బయట అవుట్డోర్ కాకుండా ఇండోర్లోని. మధురంగా ఉంది, చాలా మధురమైన సన్నివేశం ఇది. ఎందుకంటే చాలా కాలంగా ఇప్పుడు మాట్లాడగలిగిన వాళ్ళు సమస్యలు మాట్లాడకుండా ఇంకా వేరే వేరే విషయాలతో డైవర్షన్స్ హైజాక్ అయిపోయి మీడియాలో రోజుల తరబడి ఆ చర్చలు జరిగిన సన్నివేశం నుంచి ఆయన మళ్ళీ సభకు వచ్చి సమస్యల మీద మాట్లాడడము అచ్చెన్నాయుడుకు ఆయనకు పడింది. మళ్ళీ ఇప్పుడు ఆయన పైకి వచ్చిందే అచ్చెన్నాయుడుకు ప్రత్యర్థిగా, కాబట్టి అది జరిగింది. కానీ లిక్కర్ పాలసీ ఇది కూడా అంతే. ఇప్పుడు లిక్కర్ పాలసీ గత ప్రభుత్వ హయాంలో కల్తీ మద్యం ఇచ్చారు, ఎక్కువ రేటుకి ఇచ్చారు, ఇవన్నీ చక్కదిద్దండి. కానీ పెన్న మీద నుంచి పొయ్యిలోకి పడకూడదు కదా. లిక్కర్ పాలసీ అనేది పెన్న మీద నుంచి పొయ్యిలోకి పడినట్టుగా ఉంది. నేను నిన్న ఈరోజు కూడా మా ప్రజాశక్తిలో చూస్తున్నా ధర్నా చేస్తున్నారు అక్కడ, ఈ నివాసాల మధ్య ఆవాసాల మధ్య ఇది పెట్టకండి అని. పవన్ కళ్యాణ్ కూడా విషయంలో చాలా ఆవేశపడేవాళ్ళు కదా అప్పుడు లిక్కర్ దీని గురించి. మరి లిక్కర్ పాలసీలో మాకు ఇంత పర్సెంటేజ్ ఇవ్వాలని అనంత ఆయన జేసీ సోదరుడు ఒక ఆయన అంటాం, ఇవన్నీ రికార్డుకి వచ్చాయి. మరి వాటి మీద పాజిటివ్ యాక్షన్ ప్రభుత్వం ఏం తీసుకుందో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు హితబోధ చేశారు ముఖ్యమంత్రి అని ఒకసారి మనం కూడా మాట్లాడాము. ఇంక అంతేగాని ప్రాక్టికల్గా జరిగిపోతుంది. నిన్న ఎవరో ఒక ఆయన మాట్లాడాడంటే ఎక్కడో అంత ఖర్చు పెడతారు, వాళ్ళు పెట్టుకొని పాడుకున్నాక వాళ్ళు వ్యాపారం చేసుకోవాలి కదా, మీరు వెళ్ళి అడ్డం పడితే ఎట్లా అని కొంత పరోపకార దృష్టితో హితబోధ కూడా చేస్తున్నట్ట. కానీ మహిళల్లో మహిళా సంఘాల్లో మటుకు దీని మీద తీవ్ర నిరసన అయితే వస్తుంది. ఇది ఏమాత్రం సమంజసం కాదు. సరే మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యక్తి ఇప్పుడున్న సిస్టంలో, యువ మంత్రి. ఆయన గత ప్రభుత్వంలో భారీ దోపిడీ జరిగింది, అన్నీ బయటికి లాగుతాం, లాగండి, తక్షణం లాగండి. మీ దగ్గర ఏమేమి వివరాలు ఉన్నాయో అవన్నీ బయట పెట్టండి, వాళ్ళ మీద చర్య తీసుకోండి, వాళ్ళ మీద కేసులు పెట్టండి. వాళ్ళల్లో ఉన్నా మీలో ఉన్నా కానీ ఎక్కడ ఎవరు దోచుకున్న వాళ్ళు ఉన్నా వాళ్ళని బయటికి రావాలని ప్రజలు కోరుకుంటారు. కోర్టులు కూడా ఆ విషయాల్లో తగు చర్యలు తీసుకోవాలి. కానీ ఆ పేరుతో అవే మాట్లాడుకుంటూ మిమ్మల్ని మీరు మిమ్మల్ని వాళ్ళను మీరు మిమ్మల్ని వాళ్ళు అనుకుంటూ చర్చ ఎక్కడికి పోతే ఉపయోగం లేదు. కనీసం మండలిలోనే ఈ చర్చ కొంత జరిగింది. నిజంగా మండలి